ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన తర్వాత అతనికి డ్రెస్సింగ్ రూమ్ లో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ మక్కాగా భావించే ప్రతిష్టాత్మక లార్డ్స్ లో సెంచరీ చేసిన గ్రేట్ ప్లేయర్స్ లిస్టులో కేఎల్ రాహుల్ పేరు కూడా చేరింది. అక్కడి బాల్కనీలోని సెంచరీ హీరోల లిస్టులో అతని పేరును యాడ్ చేశారు. ఇక తొలి రోజు హీరోగా నిలిచిన కేఎల్ రాహుల్ కు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్స్ అందరూ చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. కోచ్ రవిశాస్త్రి సహా మిగతా టీం సభ్యులు కంగ్రాట్స్ చెప్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ 127 పరుగులతో నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రాహుల్ కు ఇది 6వ టెస్ట్ సెంచరీ కాగా ఓవరాల్ గా ఇంగ్లాండ్ పై 3వది. ఇక ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాదిన 3వ భారత ఓపెనర్ గా ఘనత సాధించిన కేఎల్ రాహుల్ ఆసియా వెలుపల 4 టెస్ట్ సెంచరీలు బాదిన దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచారు. లార్డ్స్ లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ల దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ శతక భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ బౌలర్లపై తొలి రోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేలా చేశారు. అయితే రోహిత్ శర్మ 83 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్ లో పెవిలియన్ చెరి కొద్దిలో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ అయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా మరోసారి నిరాశపరిచారు. చతేశ్వర్ పుజారా అవుట్ అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగి 42 పరుగులు చేశారు. క్రీజ్ లో నిలదొక్కునేందుకు సంయమనం పాటిస్తూ నెమ్మదిగా పరుగులు సాధించారు. మొత్తానికి రాహుల్ తో కలిపి మరో శతక భాగస్వామ్యాన్ని టీమిండియాకు అందించారు. విరాట్ అవుట్ అయ్యాక రెహానే క్రీజులకొచ్చాడు. మరి 2వ రోజు టీమిండియా భారీ స్కోరు సాధిస్తుందా లేదా అనేది చూడాలి.